మెర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. స్పెషల్గా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, ఎవరైతే షిప్పింగ్ ఫీల్డ్లో జాయిన్ అవ్వాలి, మెర్చెంట్ నేవీలో ఒక ఇంజనీర్గా సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని తప్పకుండా మీకు ఒకవేళ యూస్ కాకపోయినా అలా చదివే వాళ్ళకి, యూజ్ అయ్యే వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తారన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో పాయింట్ వచ్చేసి మెర్చెంట్ నేవీలో ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. సో నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరికి మెర్చెంట్ నేవీ మీద ఎన్నో ఫ్రాడ్స్ జరుగుతాయి, ఎంతోమంది డబ్బులు ఏజెంట్స్ తీసుకొని మోసపోయి కొన్ని ఇయర్స్ పాటు అసలు షిప్ దొరక్క ఆ కెరీర్ నాశనమైన వాళ్ళని చాలామందిని చూశాను. సో అలా మోసపోకండి అని చెబుతూనే మరి ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పడం కూడా నా బాధ్యత కాబట్టి నేను ఈ మధ్య చెన్నై హెచ్ఎంటి కాలేజ్కి వెళ్ళి అక్కడ కొన్ని కోర్సెస్ చేశాను. అక్కడ వెళ్ళినప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. హెచ్ఎంటి ఇన్స్టిట్యూట్ అనేది ఏవన్ గ్రేడెడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. చాలా కోర్సెస్ నేను అందులో చేశాను. సో ఆ నమ్మకంతో వాళ్ళు 100% గ్యారంటీడ్ స్పాన్సర్షిప్, గ్యారంటీడ్ జాబ్ ఆపర్చునిటీ ఉన్నది. ఏదైనా కోర్స్ ఉందా అంటే నాకు మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత 1 ఇయర్ జిఎంఈ చేసే కోర్స్ గురించి తెలిసింది. ఇంకొకటి ఈటీఓ కోర్సు, అది జస్ట్ మీరు కోర్స్ అయిపోయిన వెంటనే బిఎస్ఎం కంపెనీలో మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇవి రెండు నాకు, అంటే ఒకవేళ మీరు కోర్సు జాయిన్ అయ్యి అంత పాస్ అయిన తర్వాత కూడా షిప్ కోసం వెయిట్ చేసి కొన్ని ఇయర్స్ పాటు జాబ్ దొరకకుండా ఉండే కొన్ని సందర్భాలు ఉంటాయి అనమాట. అందుకని నేను వెయిట్ గురించి ఇంతకుముందు చెప్పలేదు, ఎందుకంటే నాకే ఒక జాబ్ గ్యారంటీ అనిపించినప్పుడు మీ అందరికీ చెప్పి మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేక మీకు ఒక కరెక్ట్ వే నాకు తెలిసినప్పుడే మీకు చెప్దామన్న ఉద్దేశంతో వెయిట్ చేశాను. ఇప్పుడు ఆ వే దొరికింది, దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా మీ ఇంజనీరింగ్ చేసిన ఫ్రెండ్స్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. యాక్చువల్గా మన సోషల్ మీడియాలో మెర్చెంట్ నేవీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో ఎక్కువ మటుకు హిందీ వాళ్ళు ఉన్నాయి, ఆర్ ఇంగ్లీష్లో వాళ్ళు వీడియోస్ చేస్తారు. నేను తెలుగులో పర్టికులర్గా మెర్చెంట్ నేవీ గురించి వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ మన తెలుగు వాళ్ళు ఈ మెర్చెంట్ నేవీని ఎంచుకొని మంచిగా ఒక వాళ్ళ కెరీర్ గ్రోత్ అవుతారన్న ఉద్దేశంతో తెలుగులో పర్టికులర్గా చేస్తున్నాను. ఇప్పుడు నాకు మంచిగా అనిపించి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, అందులో మన తెలుగు వాళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళ లైఫ్ సెటిల్ అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇక మీకు ఫస్ట్ కోర్స్ గురించి చెప్పాలి అంటే, నేను కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే జాయిన్ అయ్యాను మెర్చెంట్ నేవీలో. 4 ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ హైదరాబాద్ శ్రీనిధి కాలేజ్లో చదివిన తర్వాత నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను కొచ్చిన్ షిప్ యార్డ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను. సో అందరికీ అలాంటి లక్కీ ఛాన్స్ దొరకదు. ఇక్కడ నాకు ఇప్పుడు అనిపించిన ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో ఈ కాలేజ్ నాకు బాగా అనిపించింది, హెచ్ఎంటి కాలేజ్. వీళ్ళు ఒక గొప్ప ప్రోగ్రామ్తో వచ్చారు, అదేంటంటే ఐమెక్ ఇండియన్ క్యాడెట్ గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, జిఎంఈ ప్రోగ్రామ్ అనమాట. ఐమెక్ అంటే ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఎంప్లాయర్స్ కౌన్సిల్. అదేంటంటే ఆల్మోస్ట్ 260 మెరిటైమ్ ఎంప్లాయీస్, అంటే కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయిన కౌన్సిల్ అనమాట. సో వాళ్ళు ప్లస్ మన సౌత్ ఇండియాలోనే మంచి కాలేజ్ A1 గ్రేడెడ్ కాలేజ్ హెచ్ఏఎంటి, సో వీళ్ళిద్దరు కలిపి ఒక ప్రోగ్రామ్ తోటి వచ్చారు. దీంతో ఏంటంటే మనకు అడ్వాంటేజ్, 100% ప్రీ కోర్స్ ప్లేస్మెంట్, అంటే మీరు ఆ కోర్సు జాయిన్ అయ్యే ముందే ఈ కంపెనీ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవుతే మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఆ కంపెనీలో ఏదైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ షిప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇటువంటి ఒక జాబ్ గ్యారంటీ ఉన్నదానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎలిజిబిలిటీ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎలిజిబిలిటీ ఏం లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ మీరు చదివి ఉండాలి, కాకపోతే 60% అగ్రిగేట్ మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో వచ్చి ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ లిమిట్ 24 ఇయర్స్ ఉండాలి, 31 మార్చ్ 2024కి మీ ఏజ్ 24 ఇయర్స్ దాటకూడదు. ఇది మెయిన్ ఎలిజిబిలిటీ ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అంటే. దీని గురించి ఇంకా డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, దీని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది హెచ్ఎంటి కాలేజ్లో, దాన్ని ఎట్లా అప్లై చేయాలి, ఏ డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా నేను ఇస్తున్నాను, వాళ్ళని డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు రిఫరెన్స్ ఎక్కడి నుంచి మీకు వచ్చింది అంటే రాజ్ అద్వితి అని ఒక రిఫరెన్స్ మీరు ఇవ్వండి. సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఎవరి ద్వారా వాళ్ళకి తెలిసింది, మీకు ఫ్యూచర్లో ఏమన్నా డౌట్స్ క్వెరీస్ ఉన్నా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో నా నేమ్ అయినా చెప్పి నేను వాళ్ళని అడగడానికైనా ఉంటుంది. సో నా పేరుని కూడా మీరు మెన్షన్ చేయండి, రాజ్ అద్వితి యూట్యూబ్ ఛానల్ అయినా రాజ్ అద్వితి ఏదైనా కానీ ఒక రిఫరెన్స్లో నా పేరు కూడా మెన్షన్ చేయండి. ఇక దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బయట ఎన్నో ఇన్స్టిట్యూట్స్లలో జిఎంఈ కోర్సు వాళ్ళు చెప్తున్నారు, బట్ ఏంటంటే కొంతమంది నేను చూశాను వాళ్ళు కోర్స్ చేసిన తర్వాత కూడా ప్రాపర్ స్పాన్సర్షిప్, స్పాన్సర్షిప్ అంటే ఒక కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి కదా, సెలెక్ట్ అవ్వలేక వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. సో ఇలాంటి దాంట్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోవట్టు బెస్ట్ కాలేజ్, ప్లస్ ఎన్నో కంపెనీస్ బెస్ట్ కంపెనీస్ ఆల్రెడీ ఒక కౌన్సిల్ లాగా ఫామ్ అయింది కాబట్టి ఏదో ఒక కంపెనీలో మంచి కంపెనీలో మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ వీళ్ళు పైలట్ ప్రోగ్రామ్ కింద ఇది ఒకసారి ట్రయల్ చేసింది అనమాట. ఐమెక్ ఇంకా హెచ్ఎంటి వాళ్ళు ఆల్రెడీ పైలట్ ప్రోగ్రామ్ చేస్తే మంచి కంపెనీస్లో వాళ్ళ క్యాడెట్స్ సెలెక్ట్ అయ్యారు, అంటే ఇంజనీరింగ్ చేసి 1 ఇయర్ జిఎంఈ అంటే గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు వాల్యూమ్ కంపెనీలో, వెస్టర్న్ షిప్పింగ్ కంపెనీలో, ఏఎస్పి కంపెనీలో, ఇలా ఎన్నో మంచి కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు. సో మీకు ఒక మంచి అవకాశం ఇది. తప్పకుండా ఎవరికైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఇందులో సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి, మంచి మార్గంలో కష్టపడదాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్. 20 సీట్సే అవైలబుల్ ఉన్నాయి, మీరు ఎంత తొందరగా గ్రాప్ చేసుకుంటే అంత మంచిది. ఎక్కడికి వెళ్ళినా కాంపిటీషన్ అయితే ఉంటుంది, మీరు ఎంత తొందరగా మీరు అప్లై చేసి
జాయిన్ అయితే మీకు అంత మంచిది. మెయిన్గా తెలుగు వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, నేను బీహార్ వాళ్ళని, ఎక్కడ సముద్రమే లేదు వాళ్ళకి, అయినా కానీ వాళ్ళు ఇట్లాంటి మెర్చెంట్ నేవీలో, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ప్రతి దాంట్లో వాళ్ళు అడుగుపెట్టి మంచి సంపాదిస్తున్నారు. మన వాళ్ళకి ఒక ఐడియా లేదు కాబట్టి ఐడియా కోసం నా ప్రయత్నం ఇది. అమ్మాయిలు మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే, మెర్చెంట్ నేవీలో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ మధ్య ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు ఎంకరేజ్మెంట్ కోసం. అమ్మాయిలకి HMT కాలేజీ, GMG కోర్స్ అయినా, ఏ కోర్స్ అయినా, ఇప్పుడు చెప్పబోయే ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాళ్ళ ETO కోర్స్కైనా 25% మీకు డిస్కౌంట్ వస్తుంది కోర్స్ ఫీలో. నిజంగా మీరు కూడా ఒక మంచి డిఫరెంట్ కెరియర్, అడ్వెంచరస్ కెరియర్ ఎంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఒక సదావకాశము. అంటే మాకు అవకాశం దొరకలేదు అని చాలా మంది అమ్మాయిలు అంటూ ఉంటారు. మీ తలుపు తట్టి అవకాశం రాకపోతే నేను వీడియో రూపంలో మీకు ఆ తలుపుని ఎలా తట్టాలి ఒక ఆపర్చునిటీ చూపిస్తున్నాను. నచ్చితే కనుక మీ పేరెంట్స్ ఇష్టం తోటి ఇందులోకి తప్పకుండా రావచ్చు, మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. సో డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ రియల్ గా వస్తుంది. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్, చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ETO కోర్స్ అనే ETO కోర్స్ చేస్తే మీరు PSM కంపెనీ తోటి HMT టైఅప్ అయిందనమాట. సో ఆల్రెడీ BSM వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యి HMT కాలేజ్లో మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే 4 మంత్ కోర్స్ ఉంటుంది. ఈ 4 మంత్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనీ ఎలక్ట్రోటెక్నికల్ ఆఫీసర్గా మీరు వాళ్ళ షిప్లో, BSM షిప్లో డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. ETO అంటే ఎలక్ట్రోటెక్నికల్ ఆఫీసర్స్ కోర్స్ వచ్చేసి 4 మంత్స్ కోర్స్. ఇది DGA అప్రూవ్డ్ కోర్స్ ప్లస్ బెస్ట్ మెరిటైమ్ కంపెనీ ఏంటి, బెర్నాల్డ్స్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీ. షిప్పింగ్లో ఎన్నో కంపెనీస్ ఉంటాయి, అందులో కొన్ని కంపెనీసే మంచి కంపెనీస్, అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ BSM. ప్లస్ కాలేజెస్లో వచ్చేసి మెరిటైమ్ ఇండస్ట్రీలో A1 గ్రేడెడ్గా ఉంటూ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ 25 ఇయర్స్ నుంచి మెరిటైమ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న HMT, ఇవి రెండు కలిపి ఈ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో ఏంటంటే 4 మంత్స్ కోర్స్ ఇది. దీని ఎలిజిబిలిటీ మీకు ఇంటర్లో 65% ఇంగ్లీష్లో మార్క్స్ రావాలి. ఎందుకంటే ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అంటే ఇది షిప్ అనేది వరల్డ్ వైడ్ తిరుగుతుంది కాబట్టి ఒక కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి 65% మీకు ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి 12th అంటే ఇంటర్లో. ఒకవేళ మీరు డిప్లొమా చేశారనుకో, ఐ మీన్ ఇంజనీరింగ్ కోసం కొందరు డిప్లొమా జాయిన్ అవుతారు కదా, అంటే ఇంటర్ చదవకుండా 11th 12th చదవకుండా మీరు డైరెక్ట్ డిప్లొమా కనుక జాయిన్ అవుతే అందులో కూడా మీకు అబోవ్ 60% రావాలి. ఆ డిప్లొమాలో పర్సెంటేజ్ 60% అబోవ్ ఉండాలి. అండ్ అగ్రిగేట్ ఇంజనీరింగ్ ఏదైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీరు చేస్తారో దాంట్లో కూడా 60% ఉండాలి. ఇది క్వాలిఫికేషన్ ఈ ETO కోర్సు జాయిన్ అవ్వడానికి. ప్లస్ ఏజ్ అనేది ఇంపార్టెంట్. ఈ March 31st 2024కి మీ ఏజ్ 24 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇది బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. తర్వాత మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే BSM వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. HMT ఇన్స్టిట్యూట్లో కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ అయితే ఆ కోర్సులో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఇందులో కూడా చాలా అంటే చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. వీలైతే ఎప్పటి నుంచి June 2024లోనే ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మే ఎండింగ్ వచ్చాము, చాలా లిమిటెడ్ టైం ఉంది. మ్యాక్సిమం ఏంటంటే తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు తొందరగా ఇట్లాంటి ఆపర్చునిటీ ఏదైనా అవకాశం దక్కితే గ్రాబ్ చేసేసుకుంటారు. మన తెలుగు వాళ్ళకి కొంచెం తెలియక, ఎక్కువ మంది వాళ్ళకి చెప్పక, వాళ్ళకి ఆ రీచ్ అవ్వట్లేదు. ఆ ఉద్దేశంతో మీ అందరికి ప్రొవైడ్ చేస్తున్నాను. సో మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని. సో లాస్ట్ డేట్ అప్లికేషన్కి 31st May 2024. సో కోర్సు 1st July 2024కి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎటువంటి తప్పు మార్గాన్ని ఎంచుకోకుండా ఒక ప్రాపర్ వేలో ETO కోర్సు జాయిన్ అవ్వాలంటే నాకు ఇది బెస్ట్ ఆప్షన్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది 100% ప్రీ ప్లేస్మెంట్ వాళ్ళు ఇస్తారనమాట, అంటే మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది దీనికి. సో అందుకే ఇది నేను ప్రిఫర్ చేస్తున్నాను. HMT కాలేజ్ వాళ్ళ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ప్రతిదీ లింక్ నేను ఇచ్చాను, మీరు దాన్ని చదివితే మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్ కావాలంటే వాళ్ళకి డైరెక్ట్ ఈమెయిల్ చేసినా మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది. ఇందులో కూడా అమ్మాయిలు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నార్మల్ కోర్స్ ఫీ కన్నా అమ్మాయిలకు 25% డిస్కౌంట్ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. చాలా మంది ఎలక్ట్రికల్ వాళ్ళకి వాళ్ళ కోర్ జాబ్లో చేయాలని ఉంటుంది, నాట్ ఓన్లీ ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇంత చదువు చదివారు మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్కి, లేదంటే అమెరికాకు అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కష్టాలు పడుతూ ఏదో ఒక ఉద్యోగం సాఫ్ట్వేర్కి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం, అలాంటిది ఇంట్రెస్ట్ లేదు నాకు. నిజంగా ఒక నేను చదివిన ఈ 4 ఏళ్ళ చదువుకి మళ్ళీ అదే ప్రాక్టికల్ వేలో నేను నా కోర్ జాబ్ చేయాలనుకుంటే మెర్చెంట్ నేవీ చాలా మంచిది, అడ్వెంచరస్ జాబ్. ఆ ప్రతి జాబ్లో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. నేనైతే పాజిటివ్ వేలో మీ అందరికీ కన్వే చేస్తున్నాను. నేనేదో వెళ్ళగానే ఏం కష్టపడకుండా డబ్బులు వస్తాయి అనట్లేదు. ఏ ఫీల్డ్కి వెళ్ళినా మీరు కష్టపడాలి, ఇందులో కష్టపడితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో అదే ఉద్దేశంతో ఈ 2 కోర్సుల గురించి చెప్పాను. ఈ 2 కోర్సులకి HMT వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఈ కోర్సెస్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో మీకు 100% ప్రీ కోర్స్ జాబ్ గ్యారంటీ ఉంది కాబట్టి నా తరఫున మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాను. మీరు ఈ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు రిఫరెన్స్ కింద రాజ్ అద్వితీయ అని మెన్షన్ చేయండి. సో వాళ్ళకి మీకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ నా పేరు మీరు తీయొచ్చు, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే HMT అనే కాలేజ్లో ఈ 2 కోర్సెస్ గురించి ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేసి చెప్పానంటే, చాలా మంది ఏంటంటే ఏదైనా కోర్స్ జాయిన్ అయితే జాబ్ రాకపోతే మళ్ళీ నా దగ్గరకు వస్తారు, నువ్వు చెప్పావు నేను జాయిన్ అయ్యాను నాకు జాబ్ రాలేదు అని చెప్పి. అందుకే జాబ్ గ్యారంటీ ఉన్న కోర్సెస్ గురించే మీకు చెప్పాను. అలా అని చెప్పి మీరు ఏం చదవకుండా అన్ని ఫెయిల్ అయిపోతే జాబ్ రాదు. సో
మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు ఇచ్చిన కోర్స్కి ఎగ్జామ్స్కి పాస్ అయ్యి పాస్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా హెచ్ఎంటి కాలేజ్లో ఇవ్వనే కాదు ఎన్నో కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అసలు షిప్పింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ కాలేజ్ గురించి చాలా ఐడియా ఉంటుంది. అంటే మోడ్యులర్ కోర్సెస్ అని ఉంటాయి, అంటే షిప్లో ఫైర్ ఫైటింగ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, బేసిక్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఆ కోర్స్ లిస్ట్ అంతా మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది, చూడండి. ఈ కోర్సెస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, దాని గురించి వివరంగా ఇప్పుడు చెప్తాను. జనరల్గా హెచ్ఎంటీలో ఇంకా వేరే కోర్సెస్ కూడా ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు మీకు చెప్పాలి అంటే షిప్లో మెర్చెంట్ నేవీ షిప్లో మేజర్గా టూ డిపార్ట్మెంట్స్, ఒకటి టెక్ డిపార్ట్మెంట్, ఒకటి ఇంజన్ డిపార్ట్మెంట్. టెక్ సైడ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఆఫీసర్ లెవెల్లో ఫస్ట్ డెక్ క్యాడెట్గా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి రెండు రకాలుగా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఒకటేమో బీఎస్సీ నాటికల్ సైన్స్ అని అంటారు. ఇది 3 ఇయర్స్ ప్రోగ్రామ్, అంటే 6 సెమిస్టర్స్ ఉంటాయి, ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి. అవి పాస్ అయిన తర్వాత మీరు మళ్ళీ 12 మంత్స్ టెక్ క్యాడెట్గా ఏదైతే కంపెనీలో సెలెక్ట్ అవుతారో ఆ షిప్లో 12 మంత్స్ టెక్ క్యాడెట్గా చేసిన తర్వాత ఇక గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ పాస్ అవుతూ మీరు క్యాప్టెన్ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. ఇది బీఎస్సీ నాటికల్ సైన్స్. ఇంకో విధంగా కూడా వెళ్ళొచ్చు, ఇదే టెక్ క్యాడెట్గా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ అని అంటారు. దాన్ని డిఎన్ఎస్ అనే ఒక ప్రోగ్రామ్ అంటే, ఇది 1 ఇయర్ కోర్సు. ఇది కూడా హెచ్ఎంటీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 1 ఇయర్ చేసిన తర్వాత ఏదైతే కంపెనీలో మీరు సెలెక్ట్ అవుతారో ఆ కంపెనీ షిప్లో మీరు 18 మంత్స్, అంటే ఒక్క షిప్లోనే 18 మంత్స్ అని కాదు, అది షిప్లలో 6 మంత్స్ చేసి మీకు ఏదైతే 18 మంత్స్ అన్న సీ టైమ్ యాజ్ ఎ టెక్ క్యాడెట్ వచ్చింది అనుకో, ఇంకా ఎగ్జామ్స్ రాసి థర్డ్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్, క్యాప్టెన్ రేంజ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఇది డెక్ సైడ్ నుంచి అంటే క్యాప్టెన్ అవ్వడానికి ఒక మార్గము హెచ్ఎండి కల్పిస్తుంది. ఒకటి 3 ఇయర్స్ బీఎస్సీ, ఇంకొకటి 1 ఇయర్ డిఎన్ఎస్ ప్రోగ్రామ్. ఇక ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ చేశాం కదా, అలానే మీరు మెకానికల్ చేసిన తర్వాత 4 ఇయర్స్ ఆల్రెడీ చేసి తర్వాత 1 ఇయర్ మెరైన్ ఇంజనీరింగ్ ఎక్స్ట్రా చేస్తున్నారు, ఏదైతే జిఎంఈ ప్రోగ్రామ్ గురించి, గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ గురించి ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను. యాక్చువల్గా నేను కూడా అలానే జాయిన్ అయ్యాను. 4 ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత మెరైన్ బాగుంది అని చెప్పి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ హెచ్ఎంటీ కాలేజ్ లాంటి దాంట్లో చేసి నేను షిప్పింగ్ ఫీల్డ్లో జాయిన్ అయ్యాను. సో అలా కాకుండా మీరు డైరెక్ట్ ఒకవేళ జాయిన్ అవ్వాలి, మెరైన్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ చేయాలి అంటే ఒక 1 ఇయర్ సేవ్ అవుతుంది మీకు ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే, ఆ కోర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు హెచ్ఎంటీలో. ఒకవేళ 4 ఇయర్స్ మెరైన్ ఇంజనీరింగ్ వద్దు, 4 ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మెరైన్ సైడ్కి రావాలంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు జిఎంఈ ప్రోగ్రామ్, 1 ఇయర్ జిఎంఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఆ ప్రోగ్రామ్ కూడా, ఆ కోర్స్ కూడా వీళ్ళు హెచ్ఎంటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఈటీఓ ప్రోగ్రామ్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి 4 మంత్స్ ఈటీఓ కోర్స్ ద్వారా మీరు తర్వాత కంపెనీలలో సెలెక్ట్ అయితే మీరు ఆ విధంగా కూడా షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఆ ఈటీఓ కోర్స్ కూడా హెచ్ఎంటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక లాస్ట్ వచ్చేసి ఇప్పుడు అంతా ఆఫీసర్ గురించి, ఇంజనీర్స్ గురించి చెప్పాను నేను. అంటే ఒక ఇంజన్ క్యాడెట్, ఒక టెక్ క్యాడెట్ మీరు షిప్లో జాయిన్ అయ్యి తర్వాత మీరు పొజిషన్స్ పెంచుకొని, ప్రమోషన్స్ తెచ్చుకొని డెక్ సైడ్లో క్యాప్టెన్ అవ్వచ్చు, ఇంజన్ సైడ్లో చీఫ్ ఇంజనీర్ అవ్వచ్చు. సో ఇది అయిపోయింది ఆఫీసర్స్ ఇంజనీర్స్ గురించి. ఒకవేళ కొందరు 10th పాస్ అయ్యి ఇంటర్ తర్వాత మీరు షిప్లో యాజ్ ఏ సపోర్ట్ లెవెల్లో జనరల్ పర్పస్ రేటింగ్ అనే ఒక కోర్స్ చేసి, జీపీ రేటింగ్ అనే కోర్స్, అది 6 మంత్స్ కోర్స్ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలామంది మోసపోతున్నారు. తప్పుడు ఇన్స్టిట్యూట్లో, లైసెన్స్ లేని ఇన్స్టిట్యూట్లో, డీజీ అప్రూవ్డ్ లేని ఇన్స్టిట్యూట్లో అస్సలు జాయిన్ అవ్వకండి. ఈ హెచ్ఎంటీ కాలేజ్ డీజీ అప్రూవ్డ్, ప్లస్ ఎంతో మందికి మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చింది కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. డీజీ అప్రూవ్డ్ కాబట్టి ఈ జీపీ రేటింగ్ 6 మంత్స్ కోర్స్ చేసి కూడా మీరు సపోర్ట్ లెవెల్లో, అంటే ఇంజన్ సైడ్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇంజన్ సైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టెక్ సైడ్ వెళ్ళాలనుకుంటే టెక్ సైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంజన్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు వైపర్ నుంచి వెళ్ళి ఆయిల్ మెనూల్ అంటే గ్రీసర్ అని అంటారు, మోటార్ మెన్ అని అంటారు అనమాట, ఇంజనీర్కి సపోర్ట్ లెవెల్లో వాళ్ళు వర్క్ చేస్తారు. స్టార్టింగ్ సాలరీస్ వీళ్ళకి వచ్చేసి వేరీ అవుతూ ఉంటుంది, 60,000 to 1 lakh వరకు మినిమం వస్తుంది ఈ సపోర్ట్ లెవెల్లో వెళ్ళే వాళ్ళకి. ఒకవేళ డెక్ సైడ్ ఇదే జీపీ రేటింగ్ కోర్స్ మీరు 6 మంత్స్ చేస్తున్నప్పుడు డిసైడ్ అవ్వచ్చు డెక్ సైడ్ వెళ్ళాలా, ఇంజన్ సైడ్ వెళ్ళాలా అనేది మీ ఆప్షన్. డెక్ సైడ్ కనుక వెళ్తే ఇందులో కూడా మీరు ఓఎస్ అని అంటారు అనమాట, ఆర్డినరీ సీమెన్ కింద జాయిన్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఏబుల్ సీమెన్ అని అంటారు, అంటే ఏబీ అని అంటారు, దాని తర్వాత బోసన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఎన్ని జీపీ రేటింగ్ చేసి మీరు మంచిగా చదువుకొని ఇంకా మీరు ఆఫీసర్ రేంజ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఆ మార్గం కూడా ఉంటుంది అనమాట. సో ప్రతిదీ స్టార్టింగ్ లెవెల్లో అయితే మీకు బేసిక్ ఐడియా ఇవ్వడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. ఈ కోర్సెస్ అన్ని మీరు హెచ్ఎంటీ వెబ్సైట్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ కండి, వాళ్ళు ఇంకా వివరంగా చెప్తారు. ఇంకేమైనా ఎక్స్ట్రా మీకు వాళ్ళ ద్వారా మీకు లభించట్లేదు అన్నప్పుడు నాకు మీరు డైరెక్ట్ మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కానీ, నా యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెట్టినా కానీ నా నుంచి నేను ఒకవేళ షిప్లో లేను అంటే మాత్రం తప్పకుండా రిప్లై ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా ఇటువంటి మెర్చెంట్ నేవీకి రిలేటెడ్, ఇంకా జాబ్ ఓరియంటెడ్ ఏదైనా మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే మీ అందరికీ నేను ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ రాజద్వితి, ఇన్స్టాగ్రామ్ రాజద్వితి, ఇవన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి. మన తెలుగు వాళ్ళ కోసం అయితే పక్కా ఆపర్చునిటీస్ నా తరపు నుంచి మీ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ లైఫ్ని సెట్ చేసుకుంటారని ఆశిస్తూ, మీ రాజ్ అద్వితి.